हाय फ्रेंड्स मनम ईरोजु वच्चेसि 3rd सेप्टेंबर 2021 की संबंधी करंट अफेयर्स गुरिंचि डिस्कशन चेद्दाम। चाला इंपारटेंट अयिन करंट अफेयर्स उन्नायंडि ई रोजु, वाटन्निंटि गुरिंचि कूडा क्लारिटीगा डिस्कशन चेद्दाम। काबट्टि वीडियो एंड वरकु चूसि मीकु नच्चिंदि अनिपिस्ते लाइक चेसि षेर चेसि मरिन्नि अप्डेट्स कोसम मन चानल फालो अवुतू पक्कन उंडे बेल ऐकान्नि याक्टिवेट चेसुकोंडि। फ्रेंड्स ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనకాడమీ, వీళ్ళు వచ్చేసి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ యొక్క ప్రైజెస్ని హైక్ చేయబోతున్నారు త్వరలో। కాబట్టి అవి హైక్ అవ్వకముందే ఎవరికైనా సరే అనకాడమీలో క్లాసెస్ కావచ్చు, పర్టికులర్ కోర్సెస్ కావచ్చు, పర్టికులర్ సబ్జెక్ట్ని తెలుసుకోవాలనుకున్నా, ఎస్పెషల్లీ గ్రూప్స్కి అదేవిధంగా ఎస్ఏ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ తెలుగులో అనకాడమీ ప్లాట్ఫామ్ ప్రజెంట్ వచ్చేసి కోర్సెస్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంది మన తెలుగు ఎడ్యుకేటర్స్ ద్వారా। అయితే ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్ పొందాలంటే ప్రజెంట్ వచ్చేసి లోలోనే ఉన్నాయి, త్వరలో హైక్ అవుతాయని చెప్తున్నారు। అయితే ఇక్కడ ప్రజెంట్ వీళ్ళు సబ్స్క్రిప్షన్ గురించి ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చారనమాట, ఎవరైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు। అయితే ఈ ఆఫర్ వచ్చేసి 5th సెప్టెంబర్ వరకు ఉంటుంది, దాని పేరు మెగా బంపర్ ఆఫర్ అనమాట। ఇది వచ్చేసి మనకి 24 నెలల సబ్స్క్రిప్షన్ ఎవరైనా సరే కొనుక్కుంటే వాళ్ళకి ఉచితంగా 4 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు। అయితే ఈ సబ్స్క్రిప్షన్ వచ్చేసి మనము ఈడియు గుర్తుపెట్టుకోండి, ఈడియు టెక్ 10 అనే కోడ్ని వాడితే మీకు ఈ యొక్క సబ్స్క్రిప్షన్లో 10% డిడక్షన్ ఉంటుందన్నమాట, అంటే తగ్గింపు ఉంటుంది। అండ్ వీళ్ళు వచ్చేసి ఎస్పెషల్లీ ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము ఇక్కడ కనబడుతున్న సీనియర్ 4 ఎడ్యుకేటర్ ద్వారా ప్రాక్టీస్ కోర్స్ త్రో ఎంసీక్యూ, అంటే మీకు ఎవరైతే ఎస్ఏ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసము మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా ప్రాక్టీస్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట శౌర్యం అనే పేరుతో। అలా ఇది వచ్చేసి మనకి ఈ రోజు నుండే స్టార్ట్ అవుతుంది ఈ శౌర్యం అనే కోర్సు। అదేవిధంగా సేమ్ కోర్సు కాకపోతే ఇది మెనూ కోర్సు అనమాట, అండ్ దానికంటే ఇది కొంచెం తక్కువగా ఉంటుంది కోర్సు। ఈ కోర్సు కూడా ఈ రోజు నుండే స్టార్ట్ కాబోతోంది, సేమ్ ఫ్యాకల్టీ సేమ్ ఎడ్యుకేటర్ ద్వారా ఈ యొక్క శౌర్యం అనే ఒక మినీ కోర్సు కూడా తీసుకొస్తున్నారు। ఇది కూడా ప్రాక్టీస్ కోర్స్ త్రో �ఎంసీక్యూ, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏదైనా స్టేట్ అయినా ఓకేనా। ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మీ ఫేవరెట్ ఎడ్యుకేటర్ని మీరు అతని నుండి మీరు కోర్సెస్ తెలుసుకోవచ్చు, లేదంటే ఏదైనా సబ్జెక్ట్ గురించి నేర్చుకోవచ్చు। అలాగే ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళకి ప్లస్ సబ్స్క్రిప్షన్ బాగా యూజ్ అవుతుంది। అండ్ అంతేకాకుండా ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్లో క్లియర్గా డౌట్స్ క్లియర్ సెషన్ ఉంటుంది అనమాట, డౌట్స్ ఏమైనా వస్తే వాటిని క్లియర్ చేసే సెషన్ ఒకటి ఉంటుంది। అండ్ మీకు మంచి ఇంటరాక్టివ్తో మీకు ఎడ్యుకేటర్ ఇంటరాక్ట్ అవుతారు, అలాగే అక్కడ ఎడ్యుకేటర్స్ ఏవైతే పీడిఎఫ్ల ద్వారా చెప్తున్నారో వాటికి సంబంధించిన పీడిఎఫ్లు, అలాగే దానికి సంబంధించిన ఎనోషన్స్కి సంబంధించిన మొత్తం అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్లస్లో। అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన ఈడియో టెక్ 10 అనే ఒక కోడ్ వాడి మీరు ఎన్రోల్ అయితే లిమిటెడ్ సిలబస్ ఉంటుంది। అయితే ఈ కోడ్ యాక్చువల్గా దేనికంటే పర్టికులర్ కొన్ని సిరీసెస్లో జాయిన్ అవ్వాలంటే ఆఫర్ కోడ్ ఉండాలి, అది మన ఆఫర్ కోడ్। అండ్ అంతేకాకుండా ఇందులో మీరు ఫస్ట్ లిమిటెడ్ సిలబస్ని, లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ని, ఆ లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ని ఒకసారి చెక్ చేయండి, అవన్నీ కూడా మీకు బాగున్నాయి, ఇది చాలా బాగుంది అనుకుంటేనే అప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్లోకి వెళ్ళండి। అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ప్రతిదానికి లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు పర్టికులర్ టాపిక్ ఏదైనా చూడాలనుకున్నారు చూడొచ్చు। అండ్ అక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ప్రొవైడ్ చేసే అంటే పర్టికులర్ ఒక ఎడ్యుకేటర్ ఏదైనా సెషన్ క్రియేట్ చేస్తాడు, ఏదైనా సబ్జెక్ట్ చెప్తున్నాడు, అవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు। అలాగే ఆ క్రియేటర్ పర్టికులర్ వీడియో చెప్తాడు కదా, ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేసే పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకునే విధానం ఉంటుంది। ఇదంతా కూడా ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, ఇక్కడ చూడండి 1 మంత్కి ₹1400 సబ్స్క్రిప్షన్ ప్లాను, అయితే మన కోడ్ వాడడం వల్ల ఈడియు టెక్ 10 అనే కోడ్ వాడితే మీకు ₹1260 రావడం జరుగుతుంది। అలాగే మీకు 12 నెలలు 24 నెలలు కూడా ఉంది, 24 నెలల ఆఫర్ ఏంటండి, 24 నెలలు తీసుకుంటే 4 మంత్స్ ప్లస్ ఫ్రీగా రావడం జరుగుతుంది పర్టికులర్ సబ్స్క్రిప్షన్ అనేది। ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఒకసారి ట్రై చేయండి। చూడండి మన ఫస్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రము లేదా యూటీ అసెంబ్లీలో బ్రిటిషర్లు వాడిన సొరంగ మార్గం కనుగొనబడింది, అది ఈరోజే న్యూస్లోకి వచ్చిందండి, ఆన్సర్ చూసుకున్నట్టయితే ఢిల్లీ, ఓకే ఢిల్లీ। చూడండి దేశ రాజధాని, మన దేశ రాజధాని ఢిల్లీలో బ్రిటిషర్లు వాడిన సొరంగ మార్గం ఒకటి బయటపడిందండి, ఢిల్లీ అసెంబ్లీలో ఆ టన్నెల్ గుర్తించారు, అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు ఆ టన్నెల్ దారి ఉందని ఒక అంచనా మాత్రమే, స్వాతంత్ర సమరయోధులను తరలించేందుకు ఆ సొరంగాన్ని బ్రిటిషర్లు వాడేవారు, ఈ విషయాన్ని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ గారు అనౌన్స్ చేశారు। 1912లో కోల్కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చేశారు, అంతకుముందు ఢిల్లీ అసెంబ్లీని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా వాడేవారు, అయితే 1926
సెప్టెంబర్లో అసెంబ్లీ చుట్టు ప్రాంతాన్ని కోర్టుగా మార్చారప్పుడు ఇక స్వాతంత్ర సమర యోధులను కోర్టుకు తెచ్చేందుకు ఈ టన్నెల్ మార్గాన్ని వాడేవారని స్పీకర్ నివాస్ రామ్ నివాస్ గోయల్ గారు మీడియాతో చెప్పారు. అయితే ఢిల్లీకి చెందిన జనరల్ నాలెడ్జ్ బిట్స్ మూడు చూసుకున్నట్టయితే ఒక రెండు రాజ్యాంగంలోని ఏ సవరణ కింద ఢిల్లీ మరియు దాని పట్టణ ప్రాంతానికి జాతీయ రాజధాని ప్రాంత హోదా ప్రకటించారంటే రాజ్యాంగంలో 69వ సవరణ కింద. అలాగే ఢిల్లీకి మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే ఆదిత్యనాథ్ ఝా. తర్వాత సెకండ్ వన్ అండి, ఒకే పారా ఒలింపిక్స్లో రెండు మెడల్స్ గెలిచిన మొదటి భారతీయ అథ్లెట్ పారా ఒలింపిక్స్లో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ. ఆన్సర్ చూసినట్టయితే అవని లేఖర. పారా ఒలింపిక్స్లో షూటర్ అవని లేఖర 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలిచింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా కూడా ఆమె ఆల్రెడీ రికార్డులకు ఎక్కింది. మళ్ళీ ఇప్పుడు 50 మీటర్ల రైఫిల్లో 3 పొజిషన్ ఈవెంట్లలో బ్రాంజ్ మెడల్ గెలిచింది. అయితే దీంతో ఒకే పారా ఒలింపిక్స్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ అవని లేఖరా నిలవడం జరిగిందండి. దీంతో టోక్యో పారా ఒలింపిక్స్లో భారత పథకాల సంఖ్య 12కి చేరింది. అండ్ ఈ పథకం సాధించకముందు మన ఇండియన్ అథ్లెట్ హై జంపర్ ప్రవీణ్ సిల్వర్ గెలిచాడు. ఓకే, అది తర్వాత థర్డ్ వన్. చిట్టు ప్రోల కృష్ణమూర్తి కన్ను మూశారు, అతను దేనికి ప్రసిద్ధి? ఆల్రెడీ దీని ఇతని గురించి నేను కంప్లీట్గా మార్నింగ్ పేపర్ అనాలసిస్లో కూడా చెప్పాను. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా, చాలా ఎక్కువ మంది పేపర్ అనాలసిస్ చూడట్లేదు, అందుకని ఇంపార్టెంట్ క్వశ్చన్ అని అందులో మళ్ళీ పెట్టడం జరిగింది. ఓకే, ఇంగ్లీష్లో ఎవరికైనా క్వశ్చన్ కావాలంటే ఉందో ఒకసారి చూసుకోండి. ఆన్సర్ వచ్చేసి 3 అండి, సారీ 3 కాదు, అతను ఒక రచయిత. ఓకే, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చిట్టు ప్రోల కృష్ణమూర్తి 85 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఈయన కైకేయి, తరంగని, అక్షర దేవాలయం, పురుషోత్తముడు ఇలాంటి కొన్ని రచనలు చేశాడు. మహిషాసురక శతకము, మాఘమేఘములు అనే సాంస్కృతిక కావ్యాలను అదే పేరుతో తెలుగులోకి రచించారు, ఆయన అనువదించారు. అయితే ఆయన రచించిన పురుషోత్తముడు అనే కావ్యానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఆయనకి ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఏదైతే ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గురించి కూడా పేపర్ అనాలసిస్లో క్లారిటీగా చెప్పాను, అందులో ఇంపార్టెంట్ జీకే కూడా ఇచ్చాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ 4th వన్, రాజీవ్ గాంధీ సైన్స్ ఇన్నోవేషన్ సిటీని ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ చూసినట్టయితే మహారాష్ట్ర. చూడండి, విద్యార్థుల్లో శాస్త్రీయ స్ఫూర్తిని పెంచడం కోసం, అలాగే భవిష్యత్తులో స్టూడెంట్ని భవిష్యత్తులో సైంటిస్టులుగా మార్చడం కోసం కేంద్ర పథకం కింద మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే సమీపంలో ప్రపంచ స్థాయి సైన్స్ నగరాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సిటీకి భారతరత్న రాజీవ్ గాంధీ సైన్స్ ఇన్నోవేషన్ సిటీ అని పేరు పెట్టబోతున్నారు. అలాగే పింప్రి చించువాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికార పరిధిలో 8 ఎకరాలు దీనికోసం కేటాయించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ చొరవ కింద 191 కోట్ల రూపాయలు, ఒక 191 కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే చేపట్టబోతున్నట్లుగా చెప్పడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, రాజీవ్ గాంధీ సైన్స్ ఇన్నోవేషన్ సిటీ దీని పేరు. తర్వాత మహారాష్ట్ర అండి, మహారాష్ట్ర జనరల్ నాలెడ్జ్. మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే యశ్వంతరావు చవాన్. బొంబాయి హైకోర్టు ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1862. ఏ సంవత్సరంలో బొంబాయి నగరం అధికారికంగా ముంబైగా పేరు మార్చబడిందంటే 1995. అయితే ఇప్పుడు అందులో కొన్ని అధికారిక ప్లేసులు లైక్ ఐఐటి బొంబాయి, బొంబాయి హైకోర్టు ఇలాంటి పేర్లు అయితే ఇంకా బొంబాయిగానే మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు దాని అఫీషియల్ నేమ్ వచ్చేసి ముంబై. తర్వాత 5th వన్ అండి, బ్రిక్స్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల ఎన్ని దేశాలను కొత్త సభ్యులుగా చేర్చింది, లేదా ఎన్ని సభ్య దేశాలు అంటే ఇందులో ఎన్ని దేశాలు సభ్యతత్వం పొందాయి రీసెంట్గా? అంటే 3 అండి. ఓకే, చూడండి, బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉంటాయో ఆ కంట్రీలన్నీ కలిసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉరేగ్వే, బంగ్లాదేశ్ దేశాలు రీసెంట్గా ఈ 3 దేశాలు ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అయ్యాయి అన్నమాట, అంటే సభ్యతత్వం పొందే. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఈ 3 బ్రిక్స్ అని పిలుస్తాం. ఇవన్నీ కూడా ఇప్పటికే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో సభ్యులుగా ఉన్నాయి, ఎందుకంటే వీటి ద్వారానే మాత్రమే ఆ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏర్పాటైంది. ఓకే, అయితే ఈ బ్యాంక్ని 2015లో ప్రారంభించారు. కొత్త సభ్యులు ఎన్డీబీలో అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో మౌలిక సదుపాయాలు అలాగే స్థిరమైన అభివృద్ధిలో సహకారాన్ని ప్రోత్సహించడం కోసం వీళ్ళంతా ఒక గ్రూప్గా పనిచేస్తారు, ఒక సముదాయంగా పనిచేస్తారని ఎన్డీబీ అధ్యక్షుడు అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు హార్కోస్
ట్రాయిన్స్ ఒక ప్రకటనలో అనౌన్స్ చేశారు. ఓకే, తర్వాత సిక్స్త్ వన్, ఏ రాష్ట్రం లేదా యూటీ మహిళల కోసం సాత్ అనే పేరుతో రూరల్ ఎంటర్ప్రీన్యూర్షిప్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, చూడండి, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా స్వయం సహాయక బృందాలు, వీటిని SHSHG అంటారు, ఇవి మహిళల కోసం, ఈ యొక్క బృందాలు మహిళల కోసం సాధ పేరుతో రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు ఆయన. ఏవైతే జమ్మూ కాశ్మీర్లో స్వయం సహాయక బృందాలు ఉంటాయో ఆ బృందాల్లో ఉన్న మహిళల కోసం ఈ సాధ పేరుతో కొత్త రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో 48,000 స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. వీటిలో 400,000 మంది మహిళలు ఉన్నారు సభ్యతత్వం పొంది. ఈ సాత్ చొరవ అనేది మహిళలచే తయారు చేసిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని మార్గదర్శకాలు చేయడము, అలాగే మార్కెటింగ్ చేయడానికి, అంటే వాటిని అమ్మడానికి ఉపయోగపడుతుంది. ఈ చొరవ ద్వారా వ్యవసాయం కావచ్చు, పశుసంవర్ధక కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, హస్తకళలు, చేనేతతో పాటు గ్రామీణ మహిళలు పనిచేస్తున్న వివిధ రంగాల్లో వాళ్ళల్లో మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళని ఇంకా డెవలప్ చేయడానికి ఈ సాత్ అనే ఒక చొరవ ఉపయోగపడుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో పొడవైన నది పేరు ఏమిటంటే చేనాబ్ నది. 1897 జమ్మూని ఏ నగరంలో జమ్మూను ఏ నగరంతో అనుసంధానించడానికి జమ్మూ కాశ్మీర్లో మొదటి రైల్వే లైన్ను నిర్మించారు అంటే సియాల్కోట్ని. అలాగే ఏ కొండపై వైష్ణోదేవి మందిరం ఉంది అంటే త్రికోట జమ్మూ కాశ్మీర్లో. తర్వాత సెవెంత్ వన్, చాలా ఇంపార్టెంట్, దరఖాస్తులను పరిశీలించడానికి మరియు న్యూ అంబ్రెల్లా ఎంటిటీ లైసెన్సులు సిఫార్సులు, వీటి లైసెన్సులపై సిఫార్సులు ఇవ్వడానికి 5 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? చాలా ఇంపార్టెంట్ ఇది, లైక్ ఫైనాన్షియల్ కేటగిరీలో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూసుకున్నట్టయితే పి వాసుదేవన్. చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్ని ఆర్బీఐ అంటాము, ఈ యొక్క దరఖాస్తులను సమీక్షించడానికి, అంటే న్యూ అంబ్రెల్లా ఎంటిటీ, ఈ సంస్థల నుండి వచ్చే దరఖాస్తులు లైసెన్సులపై సిఫార్సులు ఇవ్వడానికి అలాగే సమీక్షించడానికి 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. 5 సభ్యుల కమిటీకి ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అయిన పి వాసుదేవన్ గారు అధ్యక్షత వహిస్తారు. అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పోటీ పడడానికి న్యూ అంబ్రెల్లా ఎంటిటీ తమ సొంత చెల్లింపు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తాయి. అంటే ఈ న్యూ అంబ్రెల్లా ఎంటిటీ ఏవైతే సంస్థలు ఉంటాయో ఈ కేటగిరీ కింద వచ్చే సంస్థలు, అంటే పర్టికులర్గా ఇప్పుడు చూడండి పేయూ కావచ్చు, తర్వాత వచ్చేసి ఇలా కొన్ని ఏవైతే ట్రాన్సాక్షన్ లావాదేవీలు జరిపే సంస్థలుగా ఏర్పడతాయో వాటిని, సో ఈ ఏవైతే న్యూ అంబ్రెల్లా ఎంటిటీగా అంటారనమాట. ఈ సంస్థలు కొత్తగా డబ్బులు లావాదేవీలను జరపడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు అవ్వబోయే సంస్థలు అనమాట. ఇలా ఎవరైతే సంస్థలను ఏర్పాటు చేద్దాం అనుకుంటారో, న్యూ అంబ్రెల్లా ఎంటిటీ సంస్థలు ఏర్పాటు చేయాలనుకుంటారో, వాళ్ళ యొక్క లైసెన్సులు కావచ్చు, వాళ్ళ యొక్క అప్లికేషన్స్ని పరిశీలించడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అయితే న్యూ అంబ్రెల్లా ఎంటిటీలు లాభాపేక్ష కలిగిన సంస్థలు, ఇవి రిటైల్ ప్రదేశంలో చెల్లింపులు నిర్వహించడానికి ఏర్పాటు చేయబడతాయి. ఈ ప్రైవేట్ సంస్థలు ఏటీఎంల ఏర్పాటు, పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్, ఆధార్ ఆధారిత చెల్లింపులు, చెల్లింపు సేవలు, అలాగే కొత్త చెల్లింపు పద్ధతులను అభివృద్ధి చేయడం వంటి అనేక రిటైల్ చెల్లింపు సేవలను అందిస్తాయి. నెక్స్ట్ 8th వన్, బోర్డ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2021 విజేత ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి అలెజాండ్రో పిట్రో. మెక్సికన్ ఫోటోగ్రాఫర్ అయిన అలెజాండ్రో పిట్రో బోర్డ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు గెలుచుకున్నారండి. ఈ సంవత్సరం పోటీ ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లచే మొత్తం 22,000 మంది ఈ వాళ్ళ యొక్క ఫోటోలను పంపించారు. దీనికి యుఎస్ఏ మెక్సికో సరిహద్దు గోడ వద్ద రోడర్ రన్నర్ చిత్రం కోసం, అంటే ఒక పక్షి ఒక రెడ్ ఆ బార్డర్లో అంచునున్న ఒక రోడ్డు మీద నించుని ఉందన్నమాట. మీరు ఆ ఫోటో సెర్చ్ చేస్తే వస్తుంది గూగుల్లో. పిట్రోకు ఆ ఫోటో తీసినందుకు కానీ అవార్డు అయితే ఇచ్చారు. అలెజాండర్ యొక్క విజేత చిత్రం వన్యప్రాణులపై సరిహద్దు గోడ అనే ఒక ప్రత్యేకమైన డాక్యుమెంట్, అంటే వన్యప్రాణులు కూడా ఒక సపరేట్ గోడ అనేది అడ్డుగా ఉంది అనేది చెప్తూ ఆ చిత్రాన్ని ఆ ఫోటోని అయితే తీశాడు ఆయన. సో అయితే ఈ విషయాన్ని బీబీసీ వైల్డ్ లైఫ్ మ్యాగజైన్ ఫిబ్రవరి 2021 తన మ్యాగజైన్లో ఈ విషయాన్ని ఆల్రెడీ వేసింది, అంటే ఈ ఫోటోని వేసింది. అయితే ఆ ఫోటో అంత పాపులర్ అవడంతో ఆయనకి అవార్డు వచ్చింది. ఈ అవార్డు కింద £5,000 ఆయనకి ఇస్తారు. తర్వాత 9th వన్, భారతదేశంలో ఆయుష్ ఆప్కే ద్వార్ అనే ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ చూసినట్టయితే ఆయుష్ మంత్రిత్వ శాఖ అండి. ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా, అంటే ఈరోజు దేశవ్యాప్తంగా 45కి పైగా ప్రాంతాల నుండి
ఆయుష్ ఆప్కే ద్వార్ అనే ఒక ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ఈ యొక్క ప్రచారం ద్వారా 75 లక్షల ఇళ్లకు ఔషధ మొక్కలు అయితే పంపిణీ చేస్తుంది ఉచితంగా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం. వీటిలో తేజ్ పట్ట, స్టేవియా, అశోక, గిలోయ్, అశ్వగంధ, లెమన్ గ్రాస్, తులసి, సర్పగంధ, అలాగే ఆమ్ల వంటి ఔషధ మొక్కలు పంపిణీ చేస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆయుష్ అంటే ఆయుర్వేదం అనేది ఎంత ప్రాముఖ్యత తెలియజేయడం, అలాగే ప్రకృతి సిద్ధమైన మెడిసిన్ అనేది ఉందని తెలియజేయడం దీనికి ఉద్దేశంగా చెప్తున్నారు. ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్ర మంజుపారా న్యూఢిల్లీలో ఈ మొక్కలను పంపిణీ చేయడం ద్వారా ఈ యొక్క ఆయుష్ ఆప్కే ద్వారా అనే యొక్క ప్రచారాన్ని స్టార్ట్ చేశారు ఆయన. తర్వాత 10, బాంబోలిం అథ్లెటిక్ స్టేడియం పేరును మిల్కా సింగ్గా మార్చనున్నారు. ఆ బాంబోలిం అథ్లెటిక్ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది అంటే గోవా అండి. ఓకే, గోవా గవర్నమెంట్ పనాజీ సమీపంలో ఉన్న బాంబోలిం అథ్లెటిక్ స్టేడియం పేరును ఫ్లయింగ్ సిక్కుగా పేరు పొందిన ఇండియన్ అథ్లెట్ అయిన ట్రాక్ ఫీల్డ్ స్ప్రింటర్ చనిపోయారు అన్నమాట మిల్కా సింగ్ గారు రీసెంట్గానే కరోనా కారణంగా ఈ సంవత్సరం. ఆయన పేరును పెట్టబోతున్నట్లుగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు ప్రకటించారు. మిల్కా సింగ్ 91 వయసులో ఈ సంవత్సరం జూన్లో చనిపోయారు. అండ్ ఇంతకుముందు గోవా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర గోవాలో మబ్సా పట్టణానికి సమీపంలో ఉన్న హాకీ స్టేడియానికి లెజెండరీ ఒలింపియన్ మేజర్ ధ్యాన్చంద్ పేరును పెట్టింది. అయితే గోవా జనరల్ నాలెడ్జ్ బిట్స్ చూసుకుంటే భారతదేశంలో భాగం కావడానికి ముందు గోవా పాలక దేశం ఏదంటే పోర్చుగీస్ పాలించింది గోవాని. ఏ సంవత్సరంలో గోవా రాష్ట్రంగా గుర్తింపు పొందిందంటే 1987. గోవా యొక్క అధికారిక పుష్పం ఏదంటే జాస్మిన్. తర్వాత 11 అండి, కింద వాటిలో ఏ రాష్ట్ర అసెంబ్లీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ను ఏర్పాటు బిల్లు 2021 ఆమోదించింది, ఏ రాష్ట్ర అసెంబ్లీ? ఆన్సర్ చూసినట్టయితే ఒడిశా అండి. ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ బిల్లు 2021 ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదించకూడదని ప్రతిపక్షాలు ఆల్రెడీ అంటే వ్యతిరేకించాయి, అయినా సరే ఆ సిచ్యువేషన్లో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్య అలాగే పారామెడికల్ సంస్థలు వివిధ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వారిని యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కిందకి తీసుకొస్తే, అంటే వీటికి ప్రత్యేక అఫిలియేటింగ్ ఉంటుందన్నమాట. ఇది ఏ విశ్వవిద్యాలయం కింద పనిచేయకుండా డైరెక్ట్గా ప్రభుత్వం నుండే దీనికి ప్రత్యేకమైన హోదా ఇస్తారు ఆ యొక్క కళాశాలలకి. అయితే ఒడిశా జనరల్ నాలెడ్జ్ చూసుకున్నట్టయితే భువనేశ్వర్కి ముందు ఒడిశా రాజధాని ఏంటంటే కటక్. ఏ సంవత్సరంలో మొట్టమొదటి ఒరియా మ్యాగజైన్ జ్ఞాన రుణ ప్రచురించబడిందంటే 1849. ఏ నదిపై హిరాకుడ్ ఆనకట్ట నిర్మించబడిందంటే మహానది నదిపై. ఓకే, తర్వాత ఇన్స్టాగ్రామ్లో 150 మిలియన్ల మంది ఫాలోవర్ల మైలురాయిని దాటిన తొలి భారతీయుడు అలాగే తొలి ఆసియన్ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ అండి. క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అకౌంట్లో 150 మిలియన్ మంది ఫాలోవర్ కలిగిన తొలి భారతీయుడిగా, అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఏషియన్గా, అలాగే క్రికెట్ తరఫున ఫస్ట్ పర్సన్గా కెప్టెన్ విరాట్ కోహ్లీ గారు ఈ రికార్డుని సృష్టించాడు. భారత క్రికెటర్ ఇతను విరాట్ కోహ్లీ గారు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే ప్రతి అడ్వర్టైజ్మెంట్కి 5 కోట్ల రూపాయల వరకు తను డబ్బులు ఆర్జిస్తాడంట, అంటే సంపాదిస్తాడు. రోనాల్డో అంటే మన ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అత్యధికంగా డబ్బులు సంపాదిస్తున్న స్పోర్ట్స్ పర్సన్ రోనాల్డో. ఓకే, అంటే ఇతను ఒక పోస్ట్ పెట్టడం ద్వారా 11.72 కోట్లు సంపాదిస్తాడనమాట ఒక పోస్ట్కి. అయితే విరాట్ కోహ్లీ గురించి జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ ఎంత అంటే 18. ఏ సంవత్సరంలో విరాట్ కోహ్లీ అర్జున్ అవార్డును అందుకున్నాడంటే 2013. 2018లో విరాట్ కోహ్లీ ఏ అవార్డును అందుకున్నాడంటే రాజీవ్ గాంధీ ఖేల్రత్న. తర్వాత 13 అండి, ఇజ్రాయిల్ ఏ దేశానికి మొదటి రాయబారిగా ఏటన్ నాహును నియమించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే బహ్రెయిన్ అండి. బహ్రెయిన్కి మొదటి రాయబారిగా సో ఏటన్ నాహను బహ్రెయిన్కి మొదటి ఇజ్రాయెల్ ప్రతినిధిగా నియమించడం జరిగిందండి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఏటన్ నాహ గారు టెంపరీ హెడ్గా పనిచేశారు రాయబారి కార్యాలయంలో. ఇప్పుడు ఆయన ఏకంగా పర్మనెంట్ బహ్రెయిన్కి మొదటి ఇజ్రాయెల్ ప్రతినిధిగా నియమించారు అతన్ని. యుఏఈ మరియు బహ్రెయిన్ సెప్టెంబర్ 2020లో ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను నెలకొల్పుకోవడం ద్వారా యుఏఈకి ఫస్ట్ రాయబారిగా నియమించింది ఈయన్నే తాత్కాలికంగా. ఇప్పుడు బహ్రెయిన్ కూడా ఏటన్ నాహనే సో పర్మనెంట్ రాయబారిగా నియమించింది. సో ఈ యొక్క ఏదైతే యుఎన్ బ్రోకర్ ఒప్పందాలు ఉన్నాయో, యుఎస్ బ్రోకర్ ఒప్పందాలపై సంతకాలు చేయడం ద్వారా ఈ ఇజ్రాయిల్ కావచ్చు, ఇజ్రాయిల్ ద్వారా యుఏఈకి బహ్రెయిన్కి దౌత్య సంబంధాలు బలపడ్డాయి. తర్వాత 14, ఏ దేశం 21 దేశాలతో
బ్రైట్ స్టార్ అనే ఒక జాయింట్ మిలిటరీ డ్రిల్ను ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ బ్రైట్ స్టార్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే ఈజిప్ట్ అండి. చూడండి, ఈజిప్టు 21 దేశాలతో బ్రైట్ స్టార్ జాయింట్ మిలిటరీ డ్రిల్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఈజిప్ట్ సైన్యమే ప్రకటించింది. మధ్యధరా సముద్రంలో ఉన్న మహమ్మద్ నాగాయిబ్ సైనిక స్థావరం వద్ద ఈ ఎక్సైజ్ అయితే సెప్టెంబర్ 17 ముగుస్తుంది. పెద్ద సంఖ్యలో పాల్గొనే దళాలు కారణంగా, అంటే పెద్ద పెద్ద దేశాల నుండి పెద్ద దేశాల సైనికులు ఇందులో పాల్గొనడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద అలాగే అతి ముఖ్యమైన ప్రపంచ సైనిక వ్యాయామంలో ఇది ఒకటిగా గుర్తింపు ఉంటుంది. అండ్ ఈజిప్ట్ లైక్ నాటో లాంటి పెద్ద పెద్ద సైనిక ఎక్సర్సైజ్లో ఇది కూడా ఒక భాగం కావచ్చు బ్రైట్ స్టార్ అనేది. ఈజిప్ట్తో పాటు యుఎస్, జోర్దాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఫ్రాన్సు, బ్రిటను, గ్రీస్ అలాగే ఇటలీ సహా 21 దేశాల సైనికులు సైనిక విన్యాసాల్లో పాల్గొంటారు. బ్రైట్ స్టార్ అనేది బహుళ జాతి సైనిక డ్రిల్. ఈజిప్టు మరియు ఇజ్రాయెల్ మధ్య యుఎస్ బ్రోకరేజ్ శాంతి ఒప్పందంలో భాగంగా 1980లో దీన్ని ప్రారంభించారు. ఈజిప్ట్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహిస్తూ ఉంటుంది. అయితే కిందటి సంవత్సరం కరోనా వల్ల నిర్వహించాల్సి ఉంది, కానీ కిందటి సంవత్సరం అది కరోనా వల్ల ఆపేయడంతో ఇప్పుడు దాన్ని ప్రారంభించబోతున్నారు. తర్వాత 15 అండి, కోఆపరేషన్ ఆన్ మైగ్రేషన్ అండ్ పార్ట్నర్షిప్ టు అచీవ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ పేరుతో నైజీరియాలో అక్రమ రవాణా బాధితులకు సహాయం చేయడానికి ఏ అంతర్జాతీయ సంస్థ అనవచ్చు, లేదా ఏ సంస్థ ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్ పేరు ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఇంటర్నేషనల్ అఫేర్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, అంటే వలస బాధితులకు సంబంధించి సహాయ సహకారాలు అందించడానికి ఐక్యరాజ్య సమితి కింద ఏర్పాటైన ఒక సంస్థ. కోఆపరేషన్ ఆన్ మైగ్రేషన్ అండ్ పార్ట్నర్షిప్ టు అచీవ్ సస్టైనబుల్ సొల్యూషన్ అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించబోతోంది. ఈ ప్రాజెక్ట్ 7 సెప్టెంబర్ స్టార్ట్ చేయబోతున్నారు. సో అక్రమ రవాణా బాధితులతో పాటు అక్రమ రవాణా వలసదారులు రవాణాలో వాళ్ళ యొక్క సమస్యలను అలాగే అలాంటి వారిని రక్షించి వాళ్ళ స్వదేశాలకు కావచ్చు, వాళ్ళకి స్థిరమైన స్థావరాలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని అందించడం కోసం ఐఓఎం అని పిలువబడే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలాంటి కొంత వ్యక్తుల్ని రక్షించి వాళ్ళ యొక్క జీవితాలను బాగుపరచడమే ఈ విధంగా పనిచేస్తుంది ఈ ప్రాజెక్ట్. నెక్స్ట్ 16 అండి, జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్ యొక్క ప్రస్తుత మార్గదర్శకాలను సమీక్షించడానికి భారత ప్రభుత్వం 12 మంది సభ్యుల ప్యానల్ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానల్కు అధిపతి ఎవరు, చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి అశోక్ కుమార్ టాండన్. చూడండి, జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్, దీన్ని జేడబ్ల్యూఎస్ అంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీము. ఈ స్కీమ్లో కొన్ని మార్గదర్శకాలను సమీక్షించడానికి, అంటే ముందు క్రియేట్ చేసిన గైడ్లైన్స్ని కాకుండా ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ని క్రియేట్ చేయడం కోసం 12 మంది సభ్యులతో ఒక ప్యానల్ని ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఇది సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్, అంటే ఈ శాఖ కింద పనిచేస్తుంది స్కీము. ఈ మార్గదర్శకాలను మార్పులు చేయడానికి అలాగే సిఫార్సులు చేయడానికి ఈ ప్యానల్ ఏర్పాటు చేశారు. ఈ ప్యానల్లో బోర్డు సభ్యుడు అశోక్ కుమార్ టాండన్ దీనికి నాయకత్వం వహిస్తారండి. ఇతను వచ్చేసి ప్రసార భారతి బోర్డుకి సభ్యుడు, అంటే చైర్మన్, అండ్ అడిషనల్ డీజీ ఆఫ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అలాగే ప్రింట్ సంబంధించిన డీజీ అయిన కాంచన్ ప్రసాద్ గారు ఇందులో ఒక సభ్యుడిగా ఉంటారు. టెలివిజన్ అలాగే డిజిటల్ వార్తా సంస్థల నుండి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఇందులో సభ్యులుగా ఉంటారు. దీని అంతటికీ హెడ్ ఎవరండి, ప్రసార భారతి చైర్మన్ అశోక్ కుమార్ టాండన్. ఏదైతే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉందో ఈ డేటా ప్రకారము 2019-20లో 19 మంది జర్నలిస్టుల కుటుంబాలకు మరణం కారణంగా ఎక్స్గ్రేషియా మొత్తాన్ని అందించారు. 9 మంది జర్నలిస్టుకు మొత్తం, అంటే 1.15 కోట్ల సహాయం అందించారు ఇప్పటి వరకు 2019లో. అదే 2020లో ఈ జేడబ్ల్యూఎస్ స్కీమ్ కింద 48 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా సహాయం అందించడం, అలాగే 2021లో స్టార్ట్ అయిన కోవిడ్ వల్ల 31 మంది చనిపోవడంతో వాళ్ళ మరణాలకి, అలాగే 17 మంది నాన్ కోవిడ్ మరణాల కింద వికలాంగులైన 2 ఇద్దరు జర్నలిస్టులకి, అలాగే 6 జబ్బులు కలిగిన జర్నలిస్టులకి ఆ సంవత్సరంలో ఆ పథకం కింద 2.6 కోట్లు పంపిణీ చేశారు. అయితే లేటెస్ట్గా ఇప్పుడు 2021-22 ప్రజెంట్ ఉన్న టైంకి మొత్తం 82 జర్నలిస్ట్ కుటుంబాలకు సహాయం అందించారు. 2021-22 సంవత్సరంలో జేడబ్ల్యూ స్కీమ్ కింద ఇప్పటివరకు 4.23 కోట్ల రూపాయలు పంపిణీ చేశారని ఆ ప్రసార సమాచార మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో అనౌన్స్ చేసింది. తర్వాత 17 అండి, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే అతుల్ భట్ట. అతుల్ భట్ట అధికారిక నోటిఫికేషన్ ప్రకారం యాక్చువల్గా ఇతన్ని నియమిస్తున్నట్లుగా జూన్లోనే అనౌన్స్ చేశారు, కాకపోతే అప్పటి నుండి ఎందుకో పెండింగ్లో పెట్టారనమాట అలాగా. అయితే ఇప్పుడు అతను పదవ బాధ్యతలు తీసుకున్నారు చైర్మన్గా. ఆర్ఐఎన్ఎల్ని వైజాగ్ స్టీల్ అని కూడా పిలుస్తారు, లేదా ఆర్ఐఎన్ఎల్ అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన ఒక పిఎస్యు. దీని గురించి కూడా నేను క్లారిటీగా ఒక
పేపర్ అనాలిసిస్లో నేను మార్నింగ్ చెప్పాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు దానికి చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా అతుల్ భట్ గారు నియమితులు కావడం జరిగిందండి. ఆయన పదవ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నవంబర్ 30, 2024 వరకు కూడా ఆ బాధ్యతలో ఉంటారు, లేదా గవర్నమెంట్ మళ్ళీ ఏదైనా కొత్త ఉత్తర్వులు ఇస్తే, ఆర్డర్స్ ఇస్తే అప్పటి వరకు ఆ పదవిలో ఉంటారని ఉక్కు మంత్రిత్వ శాఖ తెలిపింది. 38 సంవత్సరాల పాటు ఈ స్టీల్ ప్లాంట్కి సేవలు అందించిన తర్వాత మే 31 సిఎండి ఆర్ఐఎన్ఎల్గా ఉన్న ఈ సంస్థకి సిఎండిగా ఉన్న పీకే రత్ పదవి గారు పదవిరమణం చేయడంతో ఆ బాధ్యతలు కీన అప్పచెప్పడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. హాయ్ గైస్, ఎవరికైనా సరే 2021 జనవరి 2021 ఆగస్టు వరకు కూడా ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలిసిస్, అలాగే ఇక్కడ కిందన మీకు ఇవ్వబడిన లిస్టులో మొత్తం సమాచారాన్ని ఎవరికైనా కావాలనుకుంటే పెర్ మంత్కి, అంటే ఒక నెలకి 25 రూపాయలు చొప్పున, పైన కనబడుతున్న ఏదైతే ఈ గూగుల్ పే అండ్ ఫోన్పే పేటిఎం ఉందో ఈ నెంబర్కి 25 రూపాయలు ఒక నెలకి, అలాగే మీకు ఎన్ని నెలలు తీసుకుంటే అన్ని నెలలకి 25 రూపాయలు చొప్పున సెండ్ చేయాలి. అన్ని 25లు సెండ్ చేసి, మీకు ఎన్ని నెలలు కావాలంటే అన్ని నెలలు 25లు, అన్ని 25లు సెండ్ చేసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టాలి. చాలామంది ఈ నెంబర్కి పెడుతున్నారంట, అది నా దగ్గర ఉండదు, మా బ్రదర్ దగ్గర ఉంటుంది, అతను నాకు చెప్తున్నారు, బ్రదర్ నాకు పెడుతున్నారని. ఇది ఓన్లీ పేమెంట్ కోసం, నా దగ్గర వేరే ఆల్టర్నేటివ్ నెంబర్ లేక ఆ నెంబర్ మా బ్రదర్ది ఇవ్వడం జరిగిందండి. కాబట్టి మీరు నాకు ఏదైనా విషయం తెలియజేయాలన్నా, ఏదైనా చెప్పాలన్నా కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మెసేజ్, ఫోన్ చేయొద్దు ఏ నెంబర్కి కూడా. 5 నెంబర్కి అయితే అస్సలు చేయకండి, అది నా దగ్గర ఉండదు, మా బ్రదర్ దగ్గర ఉంటుంది. అండ్ ఈ నెంబర్కి మీరు డబ్బులు పంపించి, ఆ డబ్బులు పంపించిన స్క్రీన్షాట్ని కింద నెంబర్కి పంపిస్తే మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు సంబంధిత పీడిఎఫ్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రము లేదా యూటీ అసెంబ్లీలో బ్రిటిషర్లు వాడిన సొరంగ మార్గం కనుగొనబడింది అంటే ఢిల్లీ అండి. అలాగే ఒకే పారాలింపిక్స్లో 2 మెడల్స్ గెలిచిన మొదటి భారతీయ అథ్లెట్ ఎవరు అంటే అవని లేఖర. అండ్ చిట్టుప్రోలు కృష్ణమూర్తి కన్నుమూశారు, అతను దేనికి ప్రసిద్ధి అంటే అతను ఒక రచయిత అండి, కవి కూడా. అదేవిధంగా రాజీవ్ గాంధీ సైన్స్ ఇన్నోవేషన్ సిటీని ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుందంటే మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల ఎన్ని దేశాలను కొత్త సభ్యులుగా చేర్చిందంటే 3 దేశాలని. అలాగే ఏ రాష్ట్రం లేదా యూటీ మహిళల కోసం సాత్ పేరుతో రూరల్ ఎంటర్ప్రీనర్స్ యాక్సలరేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్. దరఖాస్తులను పరిశీలించడానికి మరియు న్యూ అంబ్రెల్లా ఎంటిటీ లైసెన్సులపై సిఫార్సులు ఇవ్వడానికి 5 మంది సభ్యుల కమిటీని ఆర్బీఐ ప్రకటించింది. ఈ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు అంటే పి వాసుదేవన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్డ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2021 విజేత ఎవరు అంటే ఆల్జాండ్రా పిట్రో. అలాగే భారతదేశంలో ఆయుష్ ఆప్కే ద్వార్ అనే ఒక ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ. బాంబోలిం అథ్లెటిక్స్ స్టేడియం పేరును మిల్కాసింగ్గా మార్చనున్నారు. బాంబోలిం అథ్లెటిక్స్ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉందంటే గోవా. అండ్ కింద వాటిలో ఏ రాష్ట్ర అసెంబ్లీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ను ఏర్పాటు బిల్లు 2021 ఆమోదించిందంటే ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో 150 మిలియన్ల మంది ఫాలోవర్లు మైలురాయి దాటిన తొలి భారతీయుడు మరియు తొలి ఆశని ఎవరు అంటే విరాట్ కోహ్లీ. అండ్ ఇజ్రాయెల్ ఏ దేశానికి చెందిన మొదటి రాయబార్గా ఏటనాహన్ నియమించిందంటే బహ్రెయిన్కు. అలాగే ఏ దేశం 21 దేశాలతో బ్రైట్ స్టార్ అనే ఒక జాయింట్ మిలిటరీ డ్రిల్ని ఆతిథ్యం ఇవ్వనుంది అంటే ఈజిప్టు. అలాగే కోఆపరేషన్ ఆన్ మైగ్రేషన్ అండ్ పార్ట్నర్షిప్ టు అచీవ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ పేరుతో నైజీరియాలో అక్రమ రవాణా బాధితులకు సహాయం చేయడానికి ఏ సంస్థ ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిందంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్ యొక్క ప్రస్తుత మార్గదర్శకాలను సమీక్షించడానికి భారత ప్రభుత్వం 12 మంది సభ్యుల ప్యానల్ని ఏర్పాటు చేసింది. ఈ ప్యానల్కి అధిపతి ఎవరు అంటే అశోక్ కుమార్ టాండన్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు తీసుకున్నారంటే అతుల్ భట్. ఇదండి రెస్ టోటల్ కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.